పిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త పాఠశాలల పనితీరును వాటిలోని సీట్ల అరేంజ్మెంట్ తదితర విషయాలను చూసుకొని పిల్లల్ని పంపించండి బడులు తెరిచేదాకా వేచి చూసి ఏ పాఠశాలలో అయితే పిల్లలకు సరైన శానిటైజేషన్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందించే స్కూల్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే పిల్లల్ని చేర్పించండి లేకపోతే పిల్లలతో పాటు మన కుటుంబాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పిల్లల తల్లిదండ్రులు బహుపరాక్ కరోనా అంత తొందరగా వదిలి వెళ్ళేటట్టు లేదు కరోనా ప్రభావం ఉన్నన్ని రోజులు మన పిల్లల్ని మన కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనపైనే ఉంది పిల్లలను బడికి పంపాలా వద్దా వారికి కరోనా సోకే శాతం ఎంత భౌతిక దూరం పాటించగలరా తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కరోనా దెబ్బకు 2 నెలలుగా తలుపులు బిగించుకొని కూర్చున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే ఆంక్షల్ని సడలిస్తోంది కొన్ని దేశాల్లో పాఠశాలలను తెరుస్తుంటే మరికొన్ని దేశాలు తెరవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి ఒకవేళ పాఠశాలలు పునః ప్రారంభమైతే పిల్లల్ని ఎలా పంపాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు సర్జన భర్జన పడుతున్నారు ఈ పరిస్థితుల్లో పిల్లలకు కోవిడ్ సోకే శాతం ఎంత దాని నుంచి వారు తొందరగా కోలుకుంటారా వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందిస్తారు దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ఈ అంశంపై ఏమైనా అధ్యయనాలు సాగుతున్నాయా అనేవి ఆసక్తికరమైన విషయాలు కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న చైనా ఇటలీ అమెరికాల్లోని 18 ఏళ్ల లోపు పిల్లల్లో 2% కంటే తక్కువ మందికి కరోనా సోకినట్లు బ్రిటన్ పరిశోధకులు గమనించారు అయితే ఇప్పటివరకు పాఠశాలలు మూసి ఉండటంతోనే పెద్దలతో పోలిస్తే పిల్లలు ఎక్కువ సంఖ్యలో వైరస్ బారిన పడలేదని కొందరు పరిశోధకులు గుర్తు చేస్తున్నారు పిల్లల్లో వ్యాధి లక్షణాలు సరిగా కనిపించకపోవడంతో వారికి పరీక్షలు తక్కువగానే చేస్తున్నారని హాంకాంగ్ పరిశోధకులు అంటున్నారు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నాకే బడులను తెరవాలని వారి నుంచి సామాజిక వ్యాప్తి మొదలవకుండా చూడాలన్నారు షెంజెన్ చైనాలో మార్చిలో చేసిన పరిశోధన ప్రకారం 10 ఏళ్లలోపు చిన్నారులు పెద్దల మాదిరిగానే అంటువ్యాధి సోకుతున్న స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని లాన్సెట్ జర్నల్లో కథనం ప్రచురితమైంది పరీక్షలు అధికంగా చేస్తున్న దక్షిణ కొరియా ఇటలీ ఐస్లాండ్లలో చిన్నారులకు వైరస్ తక్కువగానే సోకుతున్నట్లు వెల్లడైంది ఫ్రాన్స్లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో వ్యాధి లక్షణాలున్న ఒక బాలుడు 3 పాఠశాలలకు వెళ్ళి వచ్చినా ఎక్కడా ఎవరికీ వైరస్ సోకలేదని ఒక అధ్యయనంలో తేలింది మొదటి నుంచి పాఠశాలలను తెరిచి ఉంచిన సింగపూర్లో చిన్నపిల్లలు వైరస్ వ్యాప్తి అనే అంశంపై ఆస్ట్రేలియాకు చెందిన వైరాలజిస్టులు అధ్యయనం చేశారు ఒక కుటుంబంలోకి మిగతా సభ్యులతో పోల్చి చూస్తే చాలా ఆలస్యంగా వైరస్ని తీసుకొస్తారని అది 8% ఉంటుందని తెలిపారు లాక్డౌన్ల కారణంగా 190 దేశాల్లోని 157 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం అయ్యారు పేద దేశాల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందట్లేదు ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది సుమారు 37 దేశాల్లో 12 కోట్ల మంది చిన్నారులకు తట్టు టీకాలు వేయలేదు భారత్లో 40% మంది పిల్లలకు టీకాలు సరైన సమయంలో వేయలేకపోతున్నాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది పెద్దలతో పోలిస్తే పిల్లలు కోవిడ్ను ఎక్కువ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు వివిధ పరిశోధనలు తేల్చాయి పిల్లల ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ను ఆకర్షించే S2 ఎంజైమ్ తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు ఈ కారణంగానే వైరస్ సోకిన చిన్నారుల్లో ఒక్కోసారి స్వల్పంగా కొన్నిసార్లు అసలు ఏమీ లక్షణాలు బయటపడటం లేదు కొందరు మాత్రమే తీవ్రంగా జబ్బు పడుతున్నారు
వారిలోనూ చాలా తక్కువ మందే చనిపోతున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలు తరచూ వైరస్ల బారిన పడుతూ జలుబు దగ్గు ఉబ్బసంతో ఇబ్బందులు పడుతుంటారని, అప్పుడు యాంటీబాడీలు తయారవుతుండటంతో అవే ఇప్పుడు SARS-CoV-2తో సైతం పోరాటం చేస్తాయనే మరో వాదన కూడా ఉంది. వైరస్ సోకిన తర్వాత సైటోక్లైన్ల ఉత్పత్తి స్థాయి చిన్నారుల్లో తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వారి ఇతర అంతర్గత అవయవాలకు ఎలాంటి ప్రమాదం జరగడం లేదు. పెద్దల్లో ఇందుకు విరుద్ధంగా సైటోక్లైన్ తుపాను రేగుతుండటంతో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని వివిధ దేశాల పరిశోధకులు తేల్చారు. మొత్తంగా చూస్తే పిల్లలను పాఠశాలలకు పంపించే ముందు సకల జాగ్రత్తలు తీసుకోవాలని, వారు కూర్చునే చోటు ప్రయాణించే వాహనాలను నిత్యం డిసిన్ఫెక్ట్ చేయాలంటున్నారు. పాఠశాలలు తెరవడం అంటే గతంలో మాదిరి గుంపులు గుంపులుగా కూర్చోబెట్టడం కాదు, పూర్తిగా కొత్త పద్ధతులు తీసుకురావాలి. భౌతిక దూరం పాటించడంలో భాగంగా తరగతి గదిలో బెంచీలు కుర్చీలను దూరంగా జరపాల్సి ఉంటుంది. స్థల సమస్య పరిష్కారానికి ప్రతి తరగతిని 2 బృందాలుగా విడదీసి ఒక్కో బృందానికి వారానికి 4 మాత్రమే పాఠాలు చెప్పాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. సగం తరగతులు ఆన్లైన్లో జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది ప్రైవేట్ పాఠశాలలకు కొంతమేర సాధ్యమైన, ప్రభుత్వ పాఠశాలలు మొదట్లో సమస్యలు ఎదుర్కోవచ్చు. పిల్లలందరికీ మాస్కులు, చేతుల శుభ్రత తప్పనిసరి. పాఠశాల పరిసరాల్ని తరచూ డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. పిల్లలకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. ఇంకొంతకాలం పాటు క్రీడా మైదానాలను మూసివేయాలి. ఫ్రాన్స్లో ప్రతి తరగతిలో 15 విద్యార్థులే ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని షరతులు విధించారు. డెన్మార్క్, జర్మనీలో ప్రతి విద్యార్థి మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. తరగతి గదిలో ఒక్కో విద్యార్థి మధ్య 6 దూరం ఉండేలా కుర్చీలు ఏర్పాటు చేయించారు. తైవాన్లో విద్యార్థుల మధ్య అట్టలను పెట్టి భౌతిక దూరం సృష్టించారు. స్వీడన్లో పాఠశాలలను మూయలేదు. చేతుల శుభ్రత, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిస్తున్నారు. చైనాలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులందరినీ వారి పుస్తకాల సంచులను శానిటైజ్ చేస్తున్నారు. మాస్కులు మారుస్తున్నారు. బ్రిటన్లో తొలి విడత 2% పిల్లలతో బడులు తెరిచారు. ఆస్ట్రేలియాలో సెకండ్ టర్మ్ కోసం అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు తెరిచారు. పిల్లలను పంపాలా వద్దా అనే నిర్ణయాన్ని తల్లిదండ్రులకే వదిలేశారు. పిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. పాఠశాలల పనితీరును, వాటిలోని సీట్ల అరేంజ్మెంట్ తదితర విషయాలను చూసుకొని పిల్లల్ని పంపించండి. బడులు తెరిచేదాకా వేచి చూసి ఏ పాఠశాలలో అయితే పిల్లలకు సరి అయిన శానిటైజేషన్తో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందించే స్కూల్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే పిల్లలను చేర్పించండి. లేకపోతే పిల్లలతో పాటు మన కుటుంబాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పిల్లల తల్లిదండ్రులు బహుపరాక్. కరోనా అంత తొందరగా వదిలి వెళ్ళేటట్టు లేదు. కరోనా ప్రభావం ఉన్నన్ని రోజులు మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనపైనే ఉంది.